హాయ్ ఫ్రెండ్స్, టుడే వీఆర్ మేకింగ్ రవా లడ్డు. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీకు చూపించబోతున్నాను. 1 కప్ సూజీ రవ, 1 కప్ షుగర్, 1/2 కప్ డ్రై కోకోనట్ ఎండు కొబ్బరి, 1 చిన్న కప్తో మిల్క్ పాలు, కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు, 3 or 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి ఘీ, గార్నిషింగ్ కోసం క్యాష్యూ, బాదం పప్పు, జీడిపప్పు, 1/2 టీ స్పూన్ ఇలాచీ. జీడిపప్పు కాకుండా బాదం పప్పు కూడా గార్నిషింగ్కి యూజ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ జీడిపప్పును మాత్రమే తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న బిట్స్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ రవ్వని బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన అంతా పోయేలాగా వేయించుకుంటే మనకి రవ్వ లడ్డు అనేది బాగా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని 1 కప్ రవ్వని మొత్తాన్ని అందులోకి వేసేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన అంతా పోవాలి. పచ్చి వాసన అంతా పోయే వరకు వేయించుకుంటే మనకి ఈ రవ్వ లడ్డు టేస్టీగా బాగుంటుంది. కొంచెం కలర్ లైట్గా చేంజ్ అవుతుంది వేయిస్తున్నాం కాబట్టి. మీకు స్మెల్ వస్తుంది, అంటే వేయిస్తుంటే స్మెల్ వస్తుంది, అప్పుడు మనకి వాసన బాగా తెలుస్తుంది. పచ్చి వాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అప్పుడు మనం ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని షుగర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది, బాగా రోస్ట్గా తెలుస్తుంది, ఫ్లేవర్ బాగా తెలుస్తుంది రవ్వ వేగినట్లుగా. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇందులో లైట్గా నెయ్యి వేసుకొని జీడిపప్పుని ఇలా బిట్స్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని మొత్తాన్ని వేయించుకోవాలి ఆ నెయ్యిలో. స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ ఇదే పెట్టుకొని నెయ్యి మొత్తాన్ని ఇందులోకి తీసేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇదే బాండిల్లో స్టవ్ ఆఫ్ చేసుకోకుండా ఇలాగే ఆన్లో పెట్టుకొని రవ్వని మొత్తాన్ని వేసేసుకొని తర్వాత ఎండు కొబ్బరిని యాడ్ చేసుకొని బాగా వేయించాలి. ఎండు కొబ్బరి కూడా మనకి ఫ్లేవర్ వస్తుంది, అప్పుడు దాకా వేయించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఈ జీడిపప్పు మొత్తం వేగేలాగా చూసుకోవాలి. జీడిపప్పు బాగా వేగిపోయాయి. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులో రవ్వ యాడ్ చేసుకొని కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి లైట్గా వేయించుకొని అయినా రవ్వని ఎందుకంటే రవ్వ ఆల్రెడీ వేగిపోయింది కాబట్టి మనం లైట్గా కొబ్బరిని వేయించుకుంటే త్వరగా రెండు కలిసిపోతాయి. అందుకే ఇప్పుడు ఇది ఒక స్మాల్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ కొబ్బరి వేసుకొని వేయించుకున్న తర్వాత రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొబ్బరిని మొత్తాన్ని యాడ్ చేసుకుంటున్నాను. 1/2 కప్ డ్రై కోకోనట్ని మొత్తాన్ని యాడ్ చేసుకొని లైట్గా వేగనిచ్చుకుంటే ఇది కూడా పచ్చి వాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత రవ్వని యాడ్ చేసుకున్నామంటే రెండు మిక్స్ చేసుకోవచ్చు, షుగర్ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఫ్లేవర్ వస్తున్నప్పుడే మనం రవ్వని యాడ్ చేసుకుంటే కలిసిపోతుంది రెండు.
కొబ్బరి కూడా మనకి బాగా వేగిపోయింది, కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఇందులో వేయించి పెట్టుకున్న రవ్వను కూడా యాడ్ చేసుకొని రెండింటిని బాగా కలిపేసుకొని నెక్స్ట్ షుగర్ యాడ్ చేసుకొని అది కొద్దిగా కరిగి అట్లా వస్తుంది, అప్పుడు మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటే మనకి ఈ రవ్వ లడ్డు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో రవ్వను మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. రెండింటిని బాగా కలిపేసుకొని షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే రెండు బాగా వేగాయి కాబట్టి ఇంకా మనం వేగించుకోక్కర్లేదు, షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వన్ కప్ షుగర్ని మొత్తాన్ని యాడ్ చేసుకుందాం. ఇందులోనే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. మనకి అక్కడక్కడ షుగర్ తగులుతూ ఉంటుంది, క్రిస్పీగా బాగా రోస్ట్ అయింది కాబట్టి ఈ రవ్వ అనేది, రవ్వ కోకోనట్ డ్రై కోకోనట్ షుగరు, అందులో మనం జీడిపప్పులను కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి మధ్య మధ్యలో బాగా మనకి రోస్ట్గా క్రిస్పీగా తగులుతూ ఉంటుంది. దీనికి ఎక్కువ టైం కూడా తీసుకోదు, త్వరగా అయిపోతుంది. షుగర్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసాం కదా మిక్స్ చేసిన తర్వాత, ఇందులో వేయించి పెట్టుకున్న జీడిపప్పును మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది బాగా కలిపేసుకుంటే మొత్తానికి ఈ జీడిపప్పు అనేది యాడ్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలతో మనం చేతిని తడుపుకొని దీన్ని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఇది 2 or 3 డేస్ కంటే ఎక్కువ నిల్వ ఉండదు. ఇప్పుడు ఇది మనం కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి అప్పుడప్పుడు మనం పాలని చల్లుకుంటూ లడ్డూల్లాగా చుట్టుకున్నామంటే స్టిఫ్గా వస్తుంది, లడ్డూలు విరిగిపోకుండా. ఇట్లా కొద్ది కొద్దిగా పాలని యూజ్ చేసుకుంటూ మనం చేతిని కూడా తడుపుకుంటూ బాగా లడ్డూల్లాగా కట్టామంటే బాగుంటుంది. ఇలా మనం పాలని యూజ్ చేసుకుంటూ లడ్డూల్ని చుట్టుకుంటే బాగుంటుంది, స్టిఫ్గా ఉంటుంది, అక్కడక్కడ మనకి పప్పులన్నీ తగులుతూ ఉంటాయి కలుస్తుంది కాబట్టి. చూసారు కదా ఇలా కట్టుకుంటే త్వరగా ఈజీగా అయిపోతుంది. మనం సర్వింగ్ బౌల్లోకి ఇలా తీసి పెట్టేసుకుంటే ఒక 2 or 3 డేస్ నిల్వ ఉంటుంది. ఇది చూసారు కదా రవ్వ లడ్డు మనకి ఎంత త్వరగా తయారైపోయిందో. ఒక 2 or 3 డేస్ ఇది నిల్వ ఉంటుంది, చక్కగా లడ్డూల్లాగా బాగా కుదిరాయి. అక్కడక్కడ జీడిపప్పులు ఎండు కొబ్బరి చక్కెర తగులుతూ రవ్వ అంతా బాగుంటుంది. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోకి అందుతాయి. థ్యాంక్ యూ.